టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని తన ఇంటిపై రాష్ట్ర రోడ్ల భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పడిన యాసంగి వరిధాన్యాన్ని 100% కేంద్ర ప్రభుత్వమే కొనగాలని మంత్రి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు స్వచ్ఛందంగా తమ ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారన్నారు. తెలంగాణ రైతు సంక్షేమం అనేక కార్యక్రమాలు చేపట్టారని, రైతులు ఎప్పుడూ కేసీఆర్ వెంటే ఉంటారన్నారు. ఇతర రాష్ట్రాల్లో 2 పంటలు కొనుగోలు చేసినట్లు తెలంగాణలో కూడా యాసంగి వరధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల మీద కక్షపూరిత వైఖరి ఇకనైనా వీడనాడాలని చెప్పారు. ఈ నెల 11న ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజాప్రతినిధులంతా కేంద్రాన్ని నిలదీస్తామని అన్నారు. కేంద్రం మెడలు వంచైనా ధాన్యం కొనిపిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బీజేపీ కాలగర్భంలో కలిసిపోతాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతుల పక్షాన గత వారం రోజుల నుంచి వివిధ కార్యక్రమాలు, పోరాట కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. మొట్టమొదటిగా ఏకైక డిమాండ్, తెలంగాణలో పండిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే 100% కొనాలి. ఎట్లనైతే వేరే రాష్ట్రాల్లో కొట్టున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనాలి. తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష చూపించకండి, తెలంగాణ రాష్ట్రం మీద కక్షపూరిత వైఖరి మానుకోండి అని చెప్పి డిమాండ్ తోటి, మరి మొట్టమొదలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, పిఏసిఎస్లు, జిల్లా పరిషత్లు, డిసిఎంఎస్లు, డిసిసిబిలు, ఇట్లా అన్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల తీర్మానాలు నరేంద్ర మోడీ గారికి పంపించడం జరిగింది. మరి ఇప్పటిదాకా ఉలుకు పలుకు లేదు. దాని తర్వాత రాష్ట్రంలోని అన్ని మండల స్థాయిలో ఇదే డిమాండ్ తోటి దీక్షలు చేపట్టడం జరిగింది రైతులతో. ఇప్పటికీ ఇంకా ఉలుకు పలుకు లేదు. దాని తర్వాత జిల్లా స్థాయిలో కూడా రైతులతో కలిసి దీక్షలు చేయడం జరిగింది, నిరసన దీక్షలు. ఈరోజు కూడా మళ్ళీ ఉలుకు పలుకు లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రైతుల ఇండ్ల మీద నల్ల జెండాలు ప్రదర్శించి ఇవాళ వాళ్ళకి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళ ఊరేగింపు చావుడప్పు కూడా కొట్టినాం. ఇవాళ అదే భాగంగా వేల్పూర్